హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు చెప్పాలి అంటే కొంచెం లిటిల్ అప్పుడప్పుడు పిల్లల వల్ల ఎంత బాధలో ఉన్నా కానీ చాలా హ్యాపీ అయిపోతానండి. ఆ కొంచెం సేపు చాలా హ్యాపీ అయిపోతాను, తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదా విధి తదా ప్రదం అంతా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లాగా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చెప్తాను, మొత్తం అంతా చెప్తానండి. జాగ్రత్తగా వినండి, వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూసి నేను చాలా పాజిటివ్గా చెప్తున్నానండి, నేను ఏది కూడా నెగిటివ్గా తీసుకోలేదు. అంటే నా జీవితంలో ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి నా ముందుకి ఏది వచ్చినా కానీ నేనేం పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదండి. నా జీవితంలో ఇంత పెద్ద విషయం జరిగిన దగ్గర నుంచి నేను అసలు ఇంక ఏది, మీరు చూసే ఉంటారండి నా వీడియోస్ కింద చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. అంటే ఒక 100%లో 80% పాజిటివ్ ఉంటే 20% నెగిటివ్ ఉంటుందండి. బిఫోర్ నెగిటివ్ కామెంట్స్ ఏ వచ్చినా అన్నీ డిలీట్ చేస్తానండి. ఇప్పుడు అసలు ఏమీ డిలీట్ చేయలేదండి, అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. నేను ఇంకా చూసేంత టైము లేదు ఆ కామెంట్స్ చూసి, జనాలనే మాటలు చూసి అయ్యో ఫీల్ అయిపోతున్నాం, ఇంకెవరైనా చూసి ఏమనుకుంటారో ఏంటో అనే ఒక భయం నుంచి నేను బయటపడిపోయానండి. నేను ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. అంటే ఆ కామెంట్స్ చూసేంత టైం కూడా లేదండి నాకు. యాక్చువల్గా నేను సారీ చెప్తున్నానండి, చాలామంది మా వారి గురించి చెప్పిన తర్వాత నాతో మాట్లాడడానికి బోల్డ్ అంత మళ్ళీ నాకు ట్రై చేశారండి, కామెంట్స్ రూపంలో అయినా. అందులో నా నెంబర్, బిజినెస్ నెంబర్ ఒకటి ఇచ్చాను కదా శారీస్ గురించి. సో యాక్చువల్గా నేను ఇవ్వకుండా ఉండాల్సింది, కొంతమంది అందరూ మంచిగా చేయాలని లేదు కదా. సో కొంతమంది ఏంటి, నా జీవితం ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారనమాట, ఏమైంది ఏంటి చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను హెల్త్ బాగాలేదండి అందుకే అలా అయింది అని నేను చెప్పాను. అన్నీ కూడా విడమర్చి చెప్పలేం కదండి, అర్థం చేసుకోవాలి అంతే. హెల్త్ బాగాలేదు, సడన్గా జరిగిపోయింది, ఎవరు దానికి ఏం చేయలేరండి. అన్నీ నేను, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ప్రతీది కూడా విడమర్చి చెప్పడానికి అవ్వదండి, మీరే అర్థం చేసుకోవాలి. సో ఇది మా ఫ్యామిలీ, ఇది మా ప్రైవేట్ లైఫ్. సో ప్రతీది నేను అప్పటికీ కూడా ఎంతోమంది సంథింగ్ చాలా చాలా నెగిటివ్గా, అక్కడ ఏం లేకపోయినా నెగిటివ్గా అనుకుంటున్నారనే ఉద్దేశంతో నేను చేశాను అనమాట ఆ వీడియో. లేకపోతే నాకు చెప్పాలనే ఉద్దేశం అయితే అస్సలు లేదండి, నిజంగా చెప్తున్నాను, అస్సలకి లేదనమాట. సో నేను ఆల్రెడీ రీజన్ కూడా చెప్పాను ఎందుకు చెప్పలేదు ఏంటి అని చెప్పి. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారండి నిజంగా నా విషయం తెలిసిన తర్వాత. అంటే నా చెడు కొరుకునే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నిజంగా సారీ అండి, క్షమించండి. చాలామంది నాకు ఫోన్లు చేశారు, నేను ఎత్తలేకపోయానండి. ఎందుకంటే నాకు ఒక హ్యాబిట్ ఉందండి నిజంగా, అంటే నేను ఒక్కళ్ళ ఫోన్ కూడా ఎత్తలా. నిజం చెప్పాలి అంటే ఒక్కళ్ళ ఫోన్ కూడా ఎత్తలా. ఎవరైతే బిజినెస్ పర్పస్ కింద బిజినెస్ గురించి కనుక్కోవడానికి చేశారో, సో వాళ్ళ ఫోన్ మాత్రమే నేను ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్పాను. కానీ నా పర్సనల్ ఇష్యూస్ గురించి, అంటే నాతో చాలామంది కూడా, అంటే నాకు ధైర్యం చెప్పడానికి కాల్ చేశారండి నిజంగా, వాళ్ళందరికీ కూడా నేనైతే థ్యాంక్ యూ చెప్తానండి. నిజం చెప్తున్నా అండి, మా రిలేటివ్స్ నాకు కాల్ చేయలేదన్నమాట, తెలిసి కూడా కాల్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ఏముందిలే, వాళ్ళకి కాల్ చేసేది ఏముందిలే అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా కొంతమందికి. సో అది మనం రేపు వాళ్ళ లైఫ్లో జరిగినా కానీ మనం కూడా పట్టించుకోం, అది జరిగి ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. అందరి లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి, కలకలాడుతూ ఉంటారు అని నేను చెప్పను, ఎందుకంటే ఇది జీవితం. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒకటి, గొడవలని అవని ఇవని వస్తూ ఉంటాయి. సో రావాలని నేనైతే కోరుకోను, కానీ ఎవరికొల లైఫ్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. కానీ ఈ విషయం తెలిసినా కూడా మా దగ్గర వాళ్ళు కూడా కాల్ చేయని వాళ్ళు ఉన్నారండి. సో ఇంకా అది దేవుడు పైన చూస్తూ ఉంటాడు. అంటే మా సొంత వాళ్ళు కూడా కాల్ చేయలేదన్నమాట కొంతమంది మా నా విషయంలో ఇంత జరిగిన తర్వాత. సో దాని గురించి మనం అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎవరో నా ఫేస్ చూస్తా నేను ఎక్కడుంటానో తెలియకుండా నాతో మాట్లాడడానికి ట్రై చేశారండి, చాలామంది ట్రై చేశారండి.
నేను ఆ విషయంలో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మో, నా గురించి ఇంతమంది ఆలోచిస్తున్నారు, అందరూ ఫోన్లు చేసి ఎలా చెప్పారు అంటే, ఏమండి మేము ఆ రోజు ఫుడ్ తినలేదండి, మాకు కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదండి, మేము మా తోడి కోడలకి మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి మేము చాలా ఇదైపోయాము, మేము చాలా అసలుకి షాక్ అయిపోయాము, అసలుకి మాకేం అర్థం కాలేదండి అని ఎంతమంది నాకు ట్రై చేశారంటే దాదాపు 100 పీపుల్ పైన నాకు కాల్ చేశారండి ఆ రోజు. నేను ఏ రోజు అయితే వీడియో రిలీజ్ చేశానో ఆ రోజు. సో ఇంతమంది నా గురించి ఆలోచించారు. ఎవరో ఇద్దరు ముగ్గురు దగ్గర వాళ్ళు ఆలోచించకపోతే అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సో మా వాళ్ళు ఎలా ఉన్నారు రేపు మనం కూడా అలానే ఉంటాము. మనం ఏమైనా తక్కువ, వాళ్ళకున్నవే మనకున్నాయి, వాళ్ళకున్న ఒంట్లో పార్ట్సే మనకున్నాయి. సో అది అంతే, వాళ్ళేమి ఎక్కువ అని నేను చెప్పను, మేమేమి తక్కువ అని చెప్పను. మేమంతా ఇప్పుడు అంతా కూడాను, అంటే ఇప్పుడు కొంచెం నా లైఫ్ ఇలా ఉండొచ్చు అండి, మేబీ ఫ్యూచర్లో ఏమన్నా లైఫ్ కొంచెం బాగుంటుందేమో. ఎవరైనా లైఫ్ బాగుంటుందనే అంచనాలతోనే వెళ్తారు కాబట్టి. సో అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక విషయం, చాలామంది ఏమని పెడుతున్నారంటే ప్రూఫ్స్ చూపించండి చనిపోయినట్లు అని నాకు పెడుతున్నారండి. అసలుకి వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలండి, అలా అడిగే వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలన్నమాట, ప్రూఫ్ చూపించాలంట. నేనంట కుంకుమ బొట్టు గాజులు ఇవన్నీ వేసుకుంటున్నానంట, నేనంట అబద్ధం చెప్పేశానంట, అంటే బ్రతుకున్న మనిషిని చంపేసినట్టు చెప్పేశానంట. అసలుకి ఆ థాట్స్ ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లేదండి, అంత చీప్ థాట్స్ ఎలా వస్తాయి కూడా అర్థం కావట్లేదు. ప్రూఫ్ చూపించాలంట వాళ్ళకి, నేను ఏదో ప్రూఫ్ చూపించాలంట అండి. అసలు ఏంటో అది నాకు అర్థం కాలేదు, ఏం ప్రూఫ్ చూపించాలని అర్థం కాలేదు. సో వన్స్ ఒకసారి మన ఇంట్లో ఒక పర్సన్, నా లైఫ్లో ఒక పర్సన్ సడన్గా చనిపోయారు అనే ఫోన్ వచ్చిన తర్వాత అసలుకి ఎలా ఉంటుందంటే, అసలుకి ఆ టైంలో మనకేం అర్థం కాలేదండి. నా సిచ్యువేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ టైంలో అసలుకి నాకు అసలు ఏం అర్థం కాలేదు, నా మైండ్ ఎలా అయిపోయిందంటే ఫుల్ బ్లాంక్ అయిపోయిందండి. నా మైండ్ అయితే ఫుల్ బ్లాంక్ అయిపోయిందనమాట. నా ముందు మా అమ్మ, మా నాన్న, మా పిన్ని వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ తిరుగుతున్నారు, యోమిక గగన్ అందరూ కూడా తిరుగుతున్నారండి. కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. అసలు ఆ రోజు ఆ 2 డేస్ అంతా కూడాను ఏం అర్థం కాలేదండి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏమైంది, నా మైండ్ ఏం పనిచేయలేదండి. నా ఒంట్లో నా కాళ్ళు చేతులు ఎక్కడ ఓపిక లేదన్నమాట. అసలుకి అది చెప్పడానికి చాలా వర్ణానితం అండి, చాలా 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 పెయిన్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. అలా అని చెప్పి ప్రతిసారి ఏడుస్తా, అలానే కుమిలిపోతా, అది నాకు ఎలా ఉంటుందంటే అది నా మనసులో నా మనసు లోపల ఏడుస్తూ ఉంటానండి. బయటికి ఎవరైనా చూడటానికి ఇలానే గమ్గా ఇలా కూర్చొని ఉంటానన్నమాట, అంతే అది నా మనసులో ఉంటుందండి. అసలు ఇంకా ఆ రోజైతే వీక్ మొత్తం కూడాను ఒక మూలను కూర్చొని ఇంక అలానే ఆలోచిస్తూ ఉండేదన్నండి, ఏంటి దేవుడు ఏంటి ఇలా చేశాడు, లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, పిల్లల ఫ్యూచర్ ఏంటి. అసలుకి ఇంకా అది లేదండి. ఆ మినిట్లో ఎవరికైనా వీడియోస్ తీయాలి, ఫొటోస్ తీయాలి, ప్రూఫ్లు చూపించాలి, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకొని ఒకటి కొట్టేదన్నండి. అలా అడిగిన వాళ్ళకి మాత్రం చనిపోయి ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే, వైఫ్ని నేను బాధపడుతుంటే వాళ్ళకంటే ఫోటోలు చూపించాలంట, ప్రూఫ్లు చూపించాలంట, వాళ్ళు పిండా కూడా చూపించాలంట. సో నాకైతే ఇంకేం లేదండి, వాళ్ళు ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి పోని. అలా కూడా ఆలోచిస్తున్నారండి మనుషులు, అలా ఎలా ఆలోచిస్తారండి నిజం, అసలు నాకు చెప్పండి, అసలు అలా ఎలా ఆలోచిస్తారు. కానీ అలాంటి పరిస్థితులు ఎవ్వరికి చిన్న ఏజ్లో ఎవ్వరికి రాకూడదండి, దయచేసి నేను కూడా రాకూడదనే కోరుకుంటాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మాట్లాడే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను వినండి, అలా ఇలాంటి దీనమైన సిచ్యువేషన్లో జాలి దయ ఇలాంటిది ఏమీ లేకుండా మాట్లాడే వాళ్ళకి మాత్రం వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ కంపల్సరిగా జరుగుతుంది. ఏంటక్క ఇలా మాట్లాడుతుంది అని అనుకోవద్దండి,
ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అలాగ మాట్లాడుతున్నారంటే ఏం లేకుండా అది అది మంచి పద్ధతి కాదండి. అంటే వాళ్ళని ఇంకా కుంగ తీసినట్టు అవుతుందన్నమాట. కుంగ తీసి నిప్పుల గుండంలో తోసేసినట్లే అనిపిస్తుంది. సో అదండి, ఆ విషయమే చెప్దామని వీడియో తీశాను నేను. ఇంకా ప్రతిరోజు ఇంకా అలానే ఆలోచిస్తూనే ఉంటాను అనమాట. నేను ఏదైనా ఒక చిన్నది గుర్తొస్తే సడన్గా ఏడ్చేస్తాను. ఇంకా అలాగ సడన్గా కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోయి పడుకుంటానండి. ఇంకా నాకు కనుక ఒకసారి వన్స్ ఒకసారి ఏడుపు వచ్చింది అంటే వెళ్ళిపోయి పడుకుంటారనమాట. ఇంకా అట్లా కాసేపు పిల్లల్ని చూస్తా, సో అట్లా ఇంకా ముందుకెళ్తాను అంతే. సో మీతో షేర్ చేసుకున్నా నా మనసులో విషయం. బట్ చాలామంది మంచిగా నన్ను అడిగారండి, చాలామంది నాకు ధైర్యం చెప్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ చాలా పెయిన్ఫుల్ లైఫ్ అన్నమాట ఇది. నేను సర్వైవ్ అవ్వలేదండి, ఇంకా నేను అలా కనిపిస్తున్నాను మీకు అంతే. నేను ఇంకా సర్వైవ్ అవ్వలేదు. సో సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుంది నాకు. ఈ పెయిన్ అంతా నాకు పోవడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదండి. నిజంగా నేను చాలా బ్రేవ్ అండి, బాగా బ్రేవ్గా ఉంటాను. చిన్న చిన్న వాటికి భయపడడం అలా ఏమీ లేదన్నమాట. సో ప్రజెంట్ అయితే అలా నడుస్తుంది. మీరున్నారు కదా, ఏది జరిగినా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను, మీకు నేను చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అందరికీ టేక్ కేర్ అండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటానండి నేను మీకైతే, జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందుకెళ్ళమని చెప్తాను. ప్రతిసారి ఇదే చెప్తానండి. సరిగ్గా మీరు ఆలోచించకపోతే లైఫ్లు పాడైపోతాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. ఏదో నేను ఆషామాషిగా ఏం చెప్పట్లేదండి. నాకు ఇంత 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలా చూసానండి. నేను చూడకూడను అన్నీ చూశాను, నా లైఫ్లో జరగకూడను అన్నీ కూడా జరిగాయన్నమాట. అందుకు నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, ప్రతిసారి ఒక హింట్ ఇస్తానే ఉంటాను నేను, ఇలా చేయకండి, ఇలా చేయకండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి. సో మీ నా లైఫ్లో జరిగినట్లు మీ లైఫ్లో ఎవరికీ ఏమీ జరగకూడదు. మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఎవరి లైఫ్లో అయినా పెళ్ళి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పెళ్ళి సిచ్యువేషన్లో ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్తానండి. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీ గురించి మాత్రమే ఆలోచించండి. ఎప్పుడైనా ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకి హెల్త్ బాగాలేకపోతే చూసుకోండి, వాళ్ళ బాధ్యత మీదే. అంతేగాని మీ విషయం మీ లైఫ్కి వచ్చేసరికి మీ గురించి మాత్రమే స్వార్థంగా ఆలోచించండి. అప్పుడే మీరు లైఫ్లో ముందుకెళ్తూ ఉంటారండి. ఎప్పుడైతే ఒకళ్ళ గురించి మీరు సాక్రిఫైస్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ వేస్ట్ అండి. ఎప్పుడు సమ్వన్ కోసం మీరు సాక్రిఫైస్ చేస్తే ఇంకా మీ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్లు అర్థమండి. సో నా మాట విని మంచిగా నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించండి. జాగ్రత్తగా ఏదైనా స్టెప్ బై స్టెప్ వెయ్యడానికి చూడండి. హడావుడి పడకండి. ఏ ఒక్క విషయంలో అయినా, చిన్న విషయం అవనివ్వండి, పెద్ద విషయం అవనివ్వండి, ఏదైనా కానీ హడావుడి పడద్దు. ప్రశాంతంగా నిదానంగా ఆచితూచి అడుగులేయండి. డబ్బుల విషయంలో అయినా, బంగారం విషయంలో అయినా, ఏదైనా రిలేషన్షిప్ విషయంలో అయినా, దేంట్లో అయినా కానీ తొందర మాత్రం పడకండి. మీరు ఎప్పుడైతే హరీబరి అవుతున్నారో మీ లైఫ్ ఒక్కరితో క్లోజ్ అయిపోతుందండి. సో అందరూ నాలాగా ధైర్యంగా ఉండాలని లేదు, అందరూ మెతక వాళ్ళు ఉంటారు, అందరూ నాలాగా ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఉండాలని లేదు. సో కొంతమంది భర్త మీద ఆధారపడి బ్రతకొచ్చండి. అలా అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఏం చేయలేమండి. సో అందుకు ఎవరికి వాళ్ళకి ఒక సేఫ్టీ అనేది ఉండాలన్నమాట. సేఫ్టీ అనేది ఉంటే ఏ మన లైఫ్లో ఏది వచ్చినా కానీ మనం కొంచెం సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా వరకు చెప్పానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.
ఎయిట్ ఓ క్లాక్ అయింది కదా టైము, సో ఈ వీడియో నేను 8:30 అలాగా నేను అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి, టేక్ కేర్, జాగ్రత్త, బాయ్.